వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్ కే ఉందన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కర్ణాటకలో కాంగ్రెస్ విజయంతో చరిత్ర పునరావృతమయ్యే అవకాశం ఉందన్నారు 1993 లో కర్ణాటకలో కాంగ్రెస్ విజయం తర్వాత దేశంలో ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పడిందని చెప్పారు ఉండవల్లి అరుణ్ కుమార్ చరిత్ర పునరావృతం అవుతుందంటారు చరిత్ర అలా తిరిగిందే సైకిల్ తిరుగుతూ ఉంటుంది భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నా పర్వాలేదు కానీ ఈ రకమైనటువంటి అధికారంలో రావడం మాత్రం చాలా ప్రమాదం అడిగేవాడే లేనిటువంటి పరిస్థితిలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉంది ప్రజాస్వామ్య ప్రియులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా కర్ణాటక ఎలక్షన్ లో కాంగ్రెస్ గెలవడం అనేది చాలా ఆశ కలిగించింది మళ్ళీ అది కాంగ్రెసే గెలుస్తుందా వేరే పార్టీలు గెలుస్తాయా అన్నది పక్కన పెడితే బీజేపీకి చెక్ చెప్పగలిగినటువంటి పార్టీలు కనీసం రేపు ఒక 200 సంఖ్య దాటి ఎంపీలు అయితే దేశానికి చాలా మంచిది అందులో కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు వస్తే అది రాహుల్ గాంధీ జననేతగా ఎదిగారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశంసించారు ప్రజలతో రాహుల్ ప్రవర్తిస్తున్న తీరే ఆయనను జననేతగా మార్చాయని చెప్పారు రాజీవ్ గాంధీతో ఉన్న స్కార్ప్ రాహుల్లో కనిపిస్తుందన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ అబ్బా రాహుల్ గాంధీ హస్ బికమ్ ఎ లీడర్ నౌ నోబడీ కెన్ స్టాప్ హిమ్ ది వే హి హస్ బిహేవ్డ్ విత్ ద పీపుల్ ఎందుకంటే విమానం ఎక్కే స్థాయిలో ఉన్నవాళ్ళు గ్యారంటీగా అందులో 170 మంది రాహుల్ గాంధీ వ్యతిరేకులు ఉంటారు నాకేం అనుమానం లేదు అందులో దిగేటప్పుడు మాత్రం అతను దిగేటప్పుడు మొత్తం అందరికీ షేక్ హ్యాండ్లు సెల్ఫీలు దిగిన తర్వాత మామూలు మాతో పాటు ఢిల్లీలో బస్సు ఎక్కాడు బస్సు ఎక్కి వెళ్ళాలి కదా టెర్మినల్కి బస్సు ఎక్కి వెళ్ళాడు రాహుల్ గాంధీ స్టేజ్లో ఉన్నటువంటి వ్యక్తి నేను నన్ను ఎక్స్ఎంపీనని గుర్తుపట్టి నీ ఫ్యామిలీ మీ నాన్నకి మీ అమ్మకి నీకు నేను ట్రాన్స్లేటర్ని అది గుర్తుపట్టలేదా అని అనగానే మనిషి ఆ ఎఫెక్షన్ ఏదైతే చూపించాడో వెంటనే నాతో అతను మాట్లాడిన విధానం డెఫినెట్గా అంత ముందు కూడా చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను నౌ హీ హాస్ బికమ్ ఎ రియల్ గాంధీ వాళ్ళ తండ్రికి ఏదైతే స్పార్క్ ఉండేదో ఆ తండ్రిని చూడగానే ఈ మనిషితోటి మనం దగ్గర అవ్వాలరా అనే కోరిక ఎలా అయితే పుట్టేదో రాహుల్ గాంధీ అన్నవాడిదో ఆ స్పార్క్ వచ్చింది డెఫినెట్గా ఇది